ఇంగ్లాండ్ టీం యాషస్ సిరీస్లో నాలుగు సున్నా తేడాతో ఓడిన తర్వాత తమ ఓటమికి ఐపీఎల్ఏ కారణమంటూ చాడీలు చెప్పింది కీ ప్లేయర్లు ఐపీఎల్ కోసం ప్రాక్టీస్కి కొట్టారని అందుకే యాషస్ సిరీస్లో ఓడామంటూ చెప్పి తమ చేతకాన్ని తనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది తాజాగా ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీలో భారత జట్టు ఓటమితో టీమిండియా ఫ్యాన్స్ కూడా ఐపీఎల్ని బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉండడం విశేషం టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటి టోనీలోనూ భారత జట్టు వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడింది అయితే అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ రవిశాస్త్రి కోచింగ్ కారణంగానే భారత జట్టు సెమీస్ కూడా చేరలేకపోయిందని సరిపెట్టుకున్నారు భారత అభిమానులు అయితే ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి రోహిత్ కెప్టెన్సీలో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు టోర్నీలను భారత జట్టు గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్నారు టీమిండియా అభిమానులు అయితే ఆసియా కప్లోనే వారికి భారీ షాక్ తగిలింది పెద్దగా ఫామ్లో లేని పాకిస్తాన్ శ్రీలంకలపై వరుస మ్యాచ్ల్లో ఓడి ఫైనల్ రేస్ నుంచి దాదాపు తప్పుకుంది భారత జట్టు ఈ పరాభవాన్ని భారత అభిమానులు తట్టుకోలేకపోతున్నారు ఐపీఎల్ సక్సెస్ చూసి టీమిండియా కెప్టెన్సీ అప్పగిస్తే రోహిత్ ఇలా చేశాడేంటా అని కొందరు ఫీల్ అవుతుంటే ఐపీఎల్ మీద పెట్టిన శ్రద్ధ బీసీసీఐ భారత జట్టుపై పెట్టడం లేదంటున్నారు మరికొందరు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు ప్రసార హక్కుల విక్రయం ద్వారా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆర్జించింది బీసీసీఐ ఈ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఐపీఎల్ను డెబ్బై నాలుగు రోజుల నుంచి తొంభై రోజులకు పొడిగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది భారత క్రికెట్ బోర్డు ఫ్రాంచైజీ క్రికెట్ ద్వారా కోట్లు సంపాదించడంలో పెట్టిన శ్రద్ధ టీమిండియాకి సరైన ప్లేయర్లను ఎంపిక చేయడంలో పెట్టడం లేదనేది ఫ్యాస్ ఆవేదన ఐపీఎల్లో గత మూడు సీజన్లలో ఆరు వందల ప్లస్ పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీలో నాలుగు మ్యాచ్ల్లో కలిపి కూడా యాభై పరుగులు కూడా చేయలేకపోయాడు దీంతో ఐపీఎల్ ద్వారా కోట్లు సంపాదించే అవకాశం దొరకడంతో ప్లేయర్లు దేశానికి ఆడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే వాదన వినిపిస్తోంది ఇరవై ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేసి గాయపడిన తర్వాత కూడా పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ పాక్ జట్టుకు విజయాన్ని అందించడానికి పదిహేడు ఓవర్ల వరకు బ్యాటింగ్ చేశాడు భారత ప్లేయర్లు మాత్రం రెండు మ్యాచ్లు ఆడగానే రెస్ట్ కావాలని సిరీస్లకు దూరం అవుతున్నారు కేవలం ఐపీఎల్ వల్ల కోట్లు సంపాదించడంతో భారత జట్టుకు ప్రతి మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ప్లేయర్లలో తగ్గిపోయిందని ఈ ఏడాది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు ఆడిన మ్యాచ్ల కంటే రెస్ట్ తీసుకున్న మ్యాచ్ల సంఖ్య ఎక్కువ ఉండడం దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణగా చూపిస్తూ ఐపీఎల్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు భారత జట్టు అభిమానులు